Sharada Srinivas Gowd, BC Sankshema Sangam, Jati Adhyakshu. Ee roju Telangana Rashtramlo, Maro Rendu Moodu Nelallo, Assembly Ennikalu Jaragabothunnayi. Ee Assembly Ennikallo, BC Kula Sanghalu, BC Sanghalu, ఏ విధమైనటువంటి విధి విధానాలను అవలంబించాలి, రాజకీయంగా బీసీ సంఘాలు బీసీ కులాల వైఖరి ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల విశ్వస్థాయి రాష్ట్ర సమావేశాన్ని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అయినటువంటి గుండారం గణేష్ చారి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 80 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా 30 కుల సంఘాల బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, మహిళా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన జరిగింది. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు జనాభా దామాష్ ప్రకారం టికెట్ ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనాభా దామాష్ ప్రకారం టికెట్ ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తుంటే, బీసీ కులాలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంటే, ఈరోజు ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఇలా నిరాకరిస్తున్నాయి. ఒక పార్టీ సర్వేల పేరు చెప్పుకొని, అదేవిధంగా ఇంకొక పార్టీ గెలుపు గుర్రాల పేరు చెప్పి, ఇంకొక పార్టీ సిట్టింగ్ల పేరు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మేము ఇలా అన్ని రాజకీయ పార్టీలను మర్యాద చెప్తున్నాం. మాకు టికెట్లు ఇవ్వమంటలేం. మీ రాజకీయ పార్టీలలో ఉండి జెండా మోసి, అదేవిధంగా ఏళ్ల తరబడి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు మాత్రమే ఇలా 60 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 9 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఇలా బీసీలకు రాజకీయంగా టికెట్లు ఇవ్వకపోతే మాత్రం ఇలా మీ రాజకీయంగా మిమ్మల్ని ఏదైతే బీసీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా 0.5% ఉన్నోళ్ళకు, 5% ఉన్నోళ్ళకు గెలుపు గుర్రాల పేరుతోటి, సర్వేల పేరుతోటి టికెట్లు ఇస్తే మాత్రం మీ పార్టీలతోటి బీసీలు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడం కోసం ఈ 2023 ఎన్నికల్లో బీసీలను 60 బీసీ బిడ్డలను అసెంబ్లీ పంపించుకునే లక్ష్యంగా సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం అనే నినాదంతో సెప్టెంబర్ 10వ తేదీన లక్షలాది మంది బీసీలతోటి ఇలా హైదరాబాద్లోని సరూ నగర్లో ఉన్నటువంటి ఇవాళ గ్రౌండ్లో, మైదానంలో బీసీల సింహగర్జన మహాసభను నిర్వహించాలని చెప్పి ఈ బీసీ సంఘాల బీసీ కుల సంఘాల సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సెప్టెంబర్ 10న జరిగేటువంటి సభ ఇది చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం. ఇది చరిత్ర సృష్టించది. ఈ ఏదైతే రాజకీయ పార్టీలు బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించాలనుకుంటున్నారో వాళ్ళకు చెంప చెల్లుమని పించే విధంగా ఈ రాజకీయ బీసీల సింహగర్జన నిర్వహించబోతున్నాం. ఈ బీసీల సింహగర్జనకు ఇంటికొక మనిషి, ఊరికొక బండి చొప్పున కట్టుకొని పెద్ద ఎత్తున లక్షల మంది తరలి రావాలి. ఎందుకంటే ఈ బీసీ సింహగర్జన ద్వారా బీసీల ఐక్యత ఏందో, బీసీ కులాల శక్తి ఏందో, బీసీల సంఘటిత రాజకీయ శక్తి ఏందో ఆ 10వ తేదీనాడు ఇలా చూపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా అన్ని పార్టీలకు మరొక మారు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక బీసీలను విస్మరిస్తే ఇదే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. 2023 ఎన్నికలే మీకు చివరి ఎన్నికలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల పటేళ్ల పాలనకు, దొరల పటేళ్ల ఆధిపత్యానికి గోరిగట్టడానికి ఈ బీసీల ఉద్యమాన్ని, ఇవాళ సంక్షేమ ఉద్యమం నుండి రాజకీయ పోరాటాన్ని మొదలు పెడుతున్నాం. ఇవాళ రాజకీయంగా, ప్రజాస్వామికంగా యుద్ధం చేయడానికే ఈ బీసీ సింహగర్జన తలపెట్టినాం. ఈ బీసీ సింహగర్జన ద్వారా, ఈ బీసీ సింహగర్జన ఈ రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక లాంటిది. మీరు కనుక జనాభా దామాష్ ప్రకారం మా వాటా భిక్షంగా కాకుండా ఒక్క హక్కుగా ఇవ్వకపోతే బీసీల సింహగర్జనే ఒక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నాం. ఈ ఒకవేళ ఉత్తరప్రదేశ్లో కనుక బీసీలు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే అగ్రకుల పార్టీలకు పోటీ చేయడానికి అభ్యర్థి దొరకటం లేదు, సభ్యత్వం తీసుకోవడానికి దొరకలేదు. ఆ రాజకీయ పార్టీలకు టూలెట్ బోర్డులు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే బీసీ సింహగర్జనలో మేము ఒక రాజకీయ వేదికను, ఒక రాజకీయ శక్తిని, ఒక రాజకీయ ప్రకటనను మేము వెలువరిస్తే, ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రాజకీయ వేదిక వస్తే మీ పార్టీలు ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలపడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది బీసీ సింహగర్జన, బీసీల ఆత్మగౌరవ సింహగర్జన.
రాజకీయ పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా నిర్వహించేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ కాబట్టి దయచేసి బీసీలందరూ ఇది ఒక ఇజ్జత్కి సవాల్ లెక్క బీసీల శక్తి ప్రదర్శనను నిరూపించడానికి ఒక వేదిక కాబట్టి ఈ వేదికను ఉపయోగించుకుని బీసీల రాజకీయ శక్తి ఏందో సెప్టెంబర్ 10న ఎలా చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి లక్షలాది మంది బీసీలరా చెలో సెప్టెంబర్ 10న చెలో హైదరాబాద్ కాబట్టి లక్షలాది మంది తరలి వచ్చి బీసీల శక్తిని నిరూపించాల్సిందిగా మీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను.